हाई फ्रेंड्स वीडियो स्पाई हंड्रेड क्रैक ने फ्री डोनोड वीडियो चूपा नेक्स्ट वे आलरेडी स्पाई हंड्रेड इंस्टा क्रैक वर्षन ने साफ्टवेयर लिंक नैन डिस्क्रिप्शन अड़के डोनोडी स्पाई हंड्रेड अने दाँटो रैंसमवेयर फाइल हंड्रेड पर्सेंट रिमूव हंड्रेड पर्सेंट डिक्रिप्शन साफ्टवेयर तो अभी लाइव चूपा चूँ इपड़े नैन स्पाई हंड्रेड स्कैनिंग ओनली मेमोरी स्कैनिंग अंदर एम वायरस स्कैन ఉంటే మనకు కంపల్సరీ చూపిస్తా చూడండి ఒకసారి సిస్టమ్ ఒకవేళ ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అయితే ఈ స్పై హంటర్ ని అందులో ఇన్స్టాల్ చేయండి 100% మీ ఫైల్స్ అనేది డిక్రిప్షన్ కంపల్సరీ అవుతాయి ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తున్నా ఆ లింక్ తో పాటు ఈ స్పై హంటర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి 100% క్రాక్ ఫైల్ మీకు ఏ యాక్టివేషన్ అనేది అడగదు ఫ్రీగా మీరు ఈ స్పై హంటర్ ని యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇప్పుడు స్కానింగ్ పెట్టిన మెమరీ స్కానింగ్ అందులో ఏమన్నా వైరస్ ఉంటే మనకు కంపల్సరీ చూపిస్తది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మనకు స్కానింగ్ లో అనేది వైరస్ అనేది ఇప్పుడు మనకు చూపిస్తుంది చూడండి 1 డిటెక్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు ర్యాన్సమ్వేర్ లాంటిది దాని తర్వాత ఇలా డిటెక్ట్ అయినదాన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది కదా నెక్స్ట్ ఆప్షన్ టైప్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ అయిన తర్వాత ఇది మీకు కంపల్సరీ ర్యాన్సమ్వేర్ అనేది మీ సిస్టమ్ లోంచి వెళ్ళిపోవడం కంపల్సరీ జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఫుల్ స్కాన్ పెడతా అందులో ఎన్ని ర్యాన్సమ్వేర్స్ ఉంటాయో చూద్దాం ఇప్పుడు వచ్చేసి సక్సెస్ఫుల్ గా రికవర్ అయితే అయిపోయింది నేను ఒకసారి ఫుల్ సిస్టమ్ స్కాన్ పెడతా అందులో వచ్చేసి ఏమైనా వైరస్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది ఒకసారి చూడండి మీరు స్టార్ట్ స్కానింగ్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కాన్ కంప్లీట్ నౌ మీద క్లిక్ చేయండి అప్పుడు క్లిక్ చేసిన తర్వాత మీకు స్కాన్ అనేది మీ సిస్టమ్ టోటల్ స్కాన్ అయిపోతుంది ఏమైనా మనకి ఇక్కడ ఎఫెక్ట్ లాగా ఉంటే మనకు టోరిజన్ వైరస్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత అవి రిజాల్వ్ ఎలా చేయాలంటే నేను ఇప్పుడు ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు నేను చూపిస్తాను సిస్టమ్లో వచ్చేసి ఆల్రెడీ వైరస్ ఉంది అందుకని నేను స్పై హంటర్ని ఇన్స్టాల్ చేసిన చూడండి ఇప్పుడు నా సిస్టమ్లో వచ్చేసి 30 ఆబ్జెక్టివ్స్ డిటెక్ట్ అయిపోయినాయి టోరిజన్ లాంటివి వచ్చేసి వీటిని రిజాల్వ్ ఎలా చేయాలంటే లాస్ట్ వరకు చూడండి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వచ్చేసి ర్యాన్సమ్వేర్కి ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్ కూడా 100% రికవర్ అవుతాయి స్పై హంటర్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫైల్ స్కానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ అనేటివి రిపేర్ చేసుకుంటుంది ఇప్పుడు రిపేర్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది సిస్టమ్కి ఈ ఫైల్స్ అనేటివి రిపేర్ చేసుకున్న తర్వాత మీకు రీస్టార్ట్ అని అడుగుతుంది సిస్టమ్ అప్పుడు మీరు సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేసిన తర్వాత మీ దాంట్లో ఉన్న వైరస్ అనేది 100% వెళ్ళిపోతుంది రిపేరింగ్ అయిపోయిన తర్వాత మీరు రీస్టార్ట్ మీద క్లిక్ చేయండి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పై హంటర్ని ఓపెన్ చేయండి స్పై హంటర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి వచ్చేసి సిస్టమ్
మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు డిటెక్ట్ అయినే ఉంటుంది. అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. వైరస్ సంబంధించిన థ్రెడ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ ఆప్షన్ ఉంది కదా, ఆ రిమూవ్ చేసేయండి. అప్పుడు మీ దాంట్లో ఉన్న వైరస్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్ కూడా ఈ స్పై హంటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకవేళ మీ సిస్టమ్ ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అవుతే ఈ యాప్ని మీరు వేసి చూడండి, అది 100% మీ ఫైల్స్ అనేది రికవర్ అవుతుంది. ట్రై చేయండి ఈ యాప్. ఈ సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద ఇస్తున్నా, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది యాక్టివేటెడ్ ఆల్రెడీ క్రాకెడ్ వర్షన్, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వేసుకోండి, 100% మీ సిస్టమ్ అయితే సేఫ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.